ఓకే మీరు చెప్తున్న కేసుల్లో బాడీ పోస్ట్ మార్టం స్టేజ్కి ఎప్పుడు వస్తుందండి? చనిపోయిన తర్వాత మరణం జరిగిన మరుక్షణం నుంచి పోస్ట్ మార్టం చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎర్లీ చేంజెస్, ఇమీడియట్ చేంజెస్, ఎర్లీ చేంజెస్, లేట్ చేంజెస్ అనే డివిజన్ ఉంటుంది. ఇమీడియట్ చేంజెస్ ఏంటంటే స్టాపేజ్ ఆఫ్ సర్క్యులేషన్ అండ్ ఇన్సెన్సిబిలిటీ అంటారు. అంటే మనం ఎంత గిల్లినా కానీ, ఎంత పెయిన్తో ముట్టుకున్నా కానీ, గిల్లినా కానీ రెస్పాన్స్ అనేది ఉండదు. ఇది సోమాటిక్ డెత్ అంటారు. అదర్ చేంజెస్, ఎర్లీ చేంజెస్ కానీ, లేట్ చేంజెస్ కానీ, అవి ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే ఇట్ ఇండికేట్స్ దట్ సెల్యులార్ డెత్, కణాలు చనిపోయినాయి. మామూలుగా ఎక్స్టర్నల్ డెత్, ఇంటర్నల్ డెత్. సో ఎర్లీ చేంజెస్ వచ్చినాయంటే సోమాటిక్ డెత్ అంటారు. లేట్ చేంజెస్ వచ్చినాయంటే సెల్యులార్ డెత్. ఎర్లీ చేంజెస్లో ఉన్నప్పుడు డయాగ్నోస్ అయితే ఆ కేసు నుంచి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్కు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకసారి సెల్యులార్ డెత్ జరిగిందంటే ఆర్గన్స్ పనికిరావు. కానీ బాడీ డీకంపోజ్ అయ్యే స్టేజ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఈ ఎర్లీ చేంజెస్, రైగర్మాటిస్, ఒళ్ళు బిగుసుకుపోవడము, పోస్ట్ మార్టం స్టెయినింగ్, ఒక స్టెయినింగ్ వస్తుంది డిపెండెంట్ పార్ట్స్లో, గ్రావిటీతోనే వస్తుంది అన్నట్టు. వెలకిలా పడుకోబెడితే వీపులో ఉంటుంది, బోర్లా పడుకోబెడితే ఈ కడుపు భాగము, ఫ్రంట్ ఆఫ్ ది బాడీ అక్కడ ఉంటుంది. తర్వాత కూలింగ్ ఆఫ్ ది బాడీ, ఆల్గర్ మార్టిస్ అంటారు. ఇవన్నీ 12 to 18 hours ఉంటాయి. ఇవి వెళ్తూనే డీకంపోజిషన్ స్టార్ట్, లేట్ చేంజ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. లేట్ చేంజ్ స్టార్ట్ అయింది అంటే ఇవన్నీ పోతాయి. అప్పుడు డీకంపోజిషన్, బాడీ స్టార్ట్స్ డికేయింగ్. సో డిపెండింగ్ ఆన్ ది సీజన్ డీకంపోజిషన్ సెట్స్ ఇన్. అంటే దానికి సమ్మర్, వింటర్ ఉంటాయి. ఓకే, సమ్మర్లో అయితే సమ్మర్ ఫాస్ట్ అవుతుంది, ఎర్లీగా ఉంటుంది, 18 hours డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. అదే వింటర్ అయితే 36 hours పట్టవచ్చు. అంటే కూల్ అవుతుంది, కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈగలు వైట్గా డీకంపోజ్ అయిన బాడీ మీద తెల్ల పురుగులు అనేది ఎక్కువగా వస్తుంటాయి. తెల్ల పురుగులు రావడానికి కారణం, వీటిని మ్యాగట్స్ అంటారు ఆ పురుగులను. అయితే అక్కడ మన పరిసరాల్లో ఉండేటువంటి ఈగలు కొన్ని గుడ్లు పెడతాయి, ఆ బాడీ పైన కూడా గుడ్లు పెడతాయి. డీకంపోజిషన్ అంటే డీకే అవుతుంది కాబట్టి ఆ గుడ్లు పొదగబడి వామ్స్గా మారిపోతాయి, ఇన్సెక్ట్స్గా మారిపోతాయి. డీకంపోజిషన్ స్టేజ్లోనే ఈ పురుగులు కనిపిస్తాయి, లేట్ చేంజెస్లో ఉంటాయి అన్నట్టు. సో పురుగులు కనిపించినాయంటే టైమ్ సిన్స్ డెత్ ఈజ్ మోర్ దాన్ 24 to 36 hours. అంటే 18 hours తర్వాత డీకంపోజ్ అవుతుంది. కానీ పురుగులు, గుడ్లు, ఈగలు గుడ్లు అనేది 24 hours. అంటే మనం ఒక రోజు దాటిందని మనం దాటింది. ఓకే సార్, ఈ టైప్ ఆఫ్ కేసుల్లో మీరు చేసిన పిఎంఏ కేసుల్లో ఎక్కువ తీసుకుంటే మీ ద్వారా మీ సర్వీస్లో ఒక కేసు కనిపిస్తుంది. భార్యను చాలా ప్లాంట్గా చంపి, కానీ పోస్ట్ మార్టంలో అతను నిందితుడిగా దొరికిపోయాడు. ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. అయితే నిందితుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాడు. అయితే ఆయనకు భార్య మీద అనుమానం. సో భార్యను ఎలాగైనా వదిలించుకోవాలనే ఒక ప్లాన్ చేశాడు. వాడు సైంటిస్ట్ కాబట్టి చేతిలో కెమికల్స్ ఉంటాయి. వాడు ఏం చేశాడంటే, మనకి ఇప్పుడే మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు మనం పిల్లల్ని కనొద్దు, వీ విల్ పోస్ట్ పోన్, నేను కూడా సెటిల్ అవుతాను, సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని కందామని ఆ అమ్మాయిని నచ్చ చెప్పుకున్నాడు. వాడు ఏం చేశాడంటే మెర్క్యూరిక్ క్లోరైడ్ అనే కాంపౌండ్ను తీసుకొచ్చి చింతపండులో కలిపి ఒక బాల్లాగా, చిన్న బాల్లాగా తయారు చేసి ఆ అమ్మాయి జననాంగంలో పెట్టి సాంసారిక సుఖం అనుభవించేవాళ్ళు. ఆ అమ్మాయికి ఏం చెప్పాడు, ఇది నేను ఒక పదార్థం పెడుతున్నాను, ఇది పెట్టుకొని మనం సాంసారికంగా కలవచ్చు, దీని నుంచి మనం ఇది వాడిన రోజులు మనకేం కాదు, దీని నుంచి ఎలాంటి హాము లేదు, ఎలాంటి ప్రమాదము లేదు, మనం అట్ ది టైం సేమ్ టైం ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా కారు అని ఆ అమ్మాయికి నచ్చ చెప్పాడు. వీడేం చేశాడు కొన్ని ఇయర్స్ ఇస్తా పోయినాడు. దాంతో ఏమైంది పాయిజనస్ ఎఫెక్ట్స్ విషం బాడీ అంతా పాకిపోయింది. ఈ మెర్కరీ క్లోరైడ్ అనేది కిడ్నీ పైన పనిచేస్తుంది. సో నెఫ్రోటాక్సిక్. సో ఆ అమ్మాయి కిడ్నీలు పనిచేయడం స్టాప్ కావడం మొదలైంది. హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చింది. సో ట్రీట్మెంట్ ఇస్తూ అవుతుంటే ఈ కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అమ్మాయి చనిపోవడం జరిగింది. వాళ్ళకి డౌట్ వచ్చి పేరెంట్స్ చెప్పారు, మాకు డౌట్ వస్తుంది ఇట్లాంటి కేసులు ఇంత చిన్న వయసులో ఇట్లా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయారు, సస్పిషియస్ డెత్ ఇది, మీరు చర్య తీసుకోండి అంటే ది పేరెంట్స్ ఇన్ఫార్మ్ పోలీస్. పోలీస్ బ్రాట్ ది కేస్ అండ్ హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నాయి. కాజ్ ఆఫ్ డెత్ యాజ్ పర్ హాస్పిటల్ రీనల్ ఫెయిల్యూర్. సో ఆ దిశగా ఆలోచించి పోస్ట్మార్టం చేయడం జరిగింది, ఆర్గన్స్ ప్రిజర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్తో డిస్కషన్ అయింది, ఇది పాయిజనింగ్ కేసు లాగా ఉంది. అయితే ఆ డిఎస్పీ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు కేసులో. అక్యూజ్ను అరెస్ట్ చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు తీసుకెళ్ళినాడు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు, ఏం చేశావు. ఆ ఇన్వెస్టిగేషన్లో వాడన్నీ ఒప్పుకున్నాడు, హీ కన్ఫెస్డ్. ఆ ర్యాక్లో ఆ కెమికల్ స్వాధీనం చేసుకొని తర్వాత కోర్టులో కేసు వేస్తే మెడికల్ ఎవిడెన్స్ నేనే ఇవ్వడం జరిగింది అండ్ వాడికి శిక్ష పడింది. ఈ టైప్ ఆఫ్ కేసులు మీ దగ్గరికి ఏమైనా వచ్చాయి? ఈ టైప్ ఆఫ్ ఒకటి వచ్చిందండి నల్లకుంట ఏరియా నుంచి. విక్టిమ్ వాజ్ ఒక మహిళ. అయితే హస్బెండ్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. వాడికి డ్యూటీస్ ఉండేవి, మార్నింగ్ డ్యూటీ, మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేసేవాడు. ఆ టైంలో ఇన్ ది ఇయర్ 97 or 98 వాడికి భార్య మీద అనుమానం. సో పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ట్యూషన్ మాస్టర్ వచ్చేవాడు. వాడితో ఈమెకి ఏదో వివాహేతర సంబంధం ఉందని వీడికి సస్పిషన్. సో ఆ అనుమానంతో ఒక రాత్రి భార్యను చంపేసినాడు, గొంతునూలిని చంపేసినాడు. చంపేసి పొద్దున్నే లేచి డ్యూటీకి వెళ్ళిపోయినాడు. ఇక తరచుగా స్కూటరు మీద రావడం, ఇంటి పరిసరాలు చూడటం, జనం పోగవడం ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు వాడు. అయితే ఆ బాడీ పోలీసు వచ్చేసినారు, వాళ్ళు కేసు బుక్ చేసి మార్చరీకి బాడీ షిఫ్ట్ చేశారు, పోస్ట్మార్టం చేయడం జరిగింది. దట్ వాజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ థ్రాట్లింగ్. సో ఇది థ్రాట్లింగ్ అండి అని చెప్తే వాళ్ళు దే స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ దిస్ ఫెలో కన్ఫెస్ టు ది క్రైమ్. ఆ అమ్మాయికి ఇక్కడ నెక్లో ఉండే ఫైండింగ్సే కాకుండా ఇక్కడ చీక్ పైన ఒక చిన్న కట్ ఇంజరీ కనిపించింది. సో అది ఎట్లా అయింది అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ మర్డరింగ్ హిజ్ స్ట్రాప్ వాజ్ మెటాలిక్ స్ట్రాప్, ఇది తాకింది అక్కడ ఇక్కడ అమ్మాయికి, దాంతో ఆ ఇంజరీ అయింది అన్నట్టు. వాడిని అడిగితే చెప్పాడు. ఇది ఇంకో కేసు అన్నమాట. ఓకే సార్, దీని తర్వాత మీరు బాగుండారు సర్జన్గా వెళ్ళారు, సారీ సంగారెడ్డి సివిల్ సర్జన్. సంగారెడ్డిలో ఎలాంటి కేసులు చేస్తారు? సంగారెడ్డిలో నేను చేసిన కేసెస్ ఏం లేవు, కానీ కొన్ని ఏజ్ కేసెస్ వచ్చాయి. అక్కడ సదాశివపేటలో ఒక దట్ ఈజ్ ఓన్లీ కాటన్ మిల్ రన్నింగ్ ఇన్ ది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది మీడియాతో, వచ్చేసి మీడియాలో బాక్స్ కట్టే పెద్ద న్యూస్ ఐటమ్, చైల్డ్ లేబర్ చేయిస్తున్నారు, పిల్లలతో చాకరీ చేయిస్తున్నారు, ఆ కాటన్ మిల్లో పెద్దలు చేసే పనిని పిల్లలతో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్డీఓ గారు ఒక ఈ పిల్లలందరినీ హాస్పిటల్కి పంపడం జరిగింది. అప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఒక చిన్న టీం తయారు చేశాను. ఒక డెంటల్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్, పీడియాట్రిషియన్, మేమంతా కూర్చొని ఎక్స్రేలు తీయించి అవన్నీ చూసి వయస్సులు నిర్ధారించడం జరిగింది. వాళ్ళంతా కూడా మేజర్సే. సో మీడియా కొన్ని కొన్నిసార్లు క్రియేట్ చేస్తుంటారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. Na peru Thanet Vanita, Women and Child Welfare Minister. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunna. I am Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe.